అందరికీ నమస్కారం నేను మీ శిల్ప వెల్కమ్ టు టేస్టీ టైం అందరూ బాగున్నారు కదండి ఈరోజు నా వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను స్నాక్ ఐటమ్ మిరపకాయ బజ్జీ ఈ మిరపకాయ బజ్జీ ఈవినింగ్ టైంలో అలా స్నాక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది తయారీ విధానం చూద్దాం ముందుగా నేను ఒక కప్పు శనగపిండిని తీసుకున్నాను అలాగే అరకప్పు కార్న్ఫ్లోర్ని కూడా వేసుకున్నాను అలాగే కొద్దిగా వామ్ కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి అలాగే కొద్దిగా వంట సూడాను కూడా వేసుకోవాలి అలాగే నేను కొద్దిగా వేడి నూనెను కూడా వేసి ఈ మిశ్రమాన్నంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇలా వేడి నూనె వేయడం వల్ల బజ్జీలు బాగా పొంగుతాయని సో ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ని కలుపుకుంటూ ఈ పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి వాటర్ ఒకేసారి వేయడం వల్ల పిండి జారుడుగా అవుతుంది సో మనం చూసుకుంటూ పిండి మరీ జారుడుగా కాకుండా ఇలా కొంచెం థిక్ బ్యాటర్ వచ్చేలాగా కలుపుకోవాలి బ్యాటర్ని పక్కకు పెట్టుకుందాము పచ్చిమిర్చిని తీసుకుందాము పచ్చిమిర్చి చివర్లు కట్ చేసుకోవాలి అలాగే ఇలా మధ్యలో కూడా ఒక చీలికను పెట్టుకోవాలి ఇలాగే మిగిలిన పచ్చిమిర్చి అన్నింటి కూడా చివర్లు కట్ చేసుకొని ఇలా మధ్యలో ఒక చీలికను పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టఫింగ్ కోసం నేను చింతపండు గుజ్జు అలాగే పుట్నాల పప్పు జీలకర్రని పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చిలో కొద్దిగా చింతపండు గుజ్జును అలాగే కొద్దిగా పుట్నాల పప్పు మిశ్రమాన్ని కూడా పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి ఇలాగే మిగిలిన మిరపకాయలన్నింటిలోనూ మనం పుట్నాల పప్పు చింతపండు గుజ్జు మిశ్రమాన్ని పెట్టుకొని స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది నేను ముందుగానే పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అయిపోయింది ఇప్పుడు బజ్జీ వేద్దాము ఇలా శనగపిండిలో మిర్చిని ముంచి మనం ఆయిల్లో బజ్జీలాగా వేసుకోవాలి ఇలాగే మిగిలిన మిరపకాయలన్నింటినీ పిండిలో ముంచి ఇలా ఆయిల్లో వేసుకోవాలి ఈ బజ్జీలని కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు బజ్జీలని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా రెడీ అయిన బజ్జీలో మనం స్టఫింగ్ని పెట్టుకుందాము నేను స్టఫింగ్ కోసం తురిమి పెట్టుకున్న క్యారెట్ని తీసుకున్నాను ఈ క్యారెట్ని పెట్టుకున్నాను అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా పైన పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి అలాగే చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఇలాగే మిగిలిన బజ్జీలన్నింటి పైన మనం క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర ఉల్లిపాయల్ని పెట్టుకొని మనం స్టఫ్ చేసుకుంటే బాగుంటుంది సో ఇలా ఈవినింగ్ టైంలో ఈజీగా వేడి వేడిగా స్నాక్ చేసుకొని తింటే బజ్జీలు చాలా బాగుంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో చూడండి ప్లీజ్ షేర్ యువర్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్